మీ పేరేం పేరు? శ్రీనివాస్. అక్కనపల్లి శ్రీనివాస్, ఆగమోత్ కోర్. నేను ఎంఏ బీడి చేసిన, 2 times డిఎస్సీ అటెంప్ట్ చేశాను. జాబ్ తగలేదు, కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. డిజేబుల్ మాకు కార్పొరేషన్ లోన్స్ వస్తున్నాయి, క్యాస్ట్ పరంగా కార్పొరేషన్ లోన్స్ ఇట్లా వస్తున్నాయి. అవి రాజకీయంగా వాళ్ళ ఎమ్మటి ఉన్న వాళ్ళ వరకే వాళ్ళకి ఇచ్చుకుంటారు తప్ప మాకు ఎలాంటి నుతులు. మా హ్యాండిక్యాప్స్కు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మాకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు. కాకపోతే పెన్షన్లు వస్తున్నాయి. పెన్షన్లు కూడా మాకు పెట్టింది దరిదాపు 2005లో రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడే మాకు పెన్షన్ శాంక్షన్ చేశారు. అవే కంటిన్యూ అవుతున్నాయి. కొత్త పెన్షన్లు కూడా ఇలాంటివి కూడా అలర్ట్ చేస్తలేరు. ఎంఏ బీడీ చేసిన నేను రోజు ఆగమోత్కు నుండి నల్గొండకు పోయి నల్గొండలు తోలుకొని మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వస్తాను. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే మీకు న్యాయం దొరుకుతారు? మార్పు అనేది రావాలి. గత 10 సంవత్సరాల నుంచి మన భాస్కర్ రావు గారు చేస్తారు, ఎమ్మెల్యే గారు. అతను చేసిన సంక్షేమ పథకాలు గ్రౌండ్ లెవెల్లకు చేరుతలేవు. ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే బీఎల్ఆర్ గారు ఉండరు. ఇప్పుడు ఇంతవరకు కూడా సోషల్ వర్క్ చేసిండ్రు. మార్పు కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏం పేరు? నీ పేరు సీను. ఓట్లు వస్తున్నాయి కదా, ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుందని? బీఎల్ఆర్ అయితే బాగుంటుందని. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలిస్తే బాగుండని మీ అభిప్రాయం? మేమైతే భాస్కర్ రావే గెలవాలనుకుంటున్నాం. అందరికి సాయం అయినా కానీ ఏదైనా కానీ అందరికి అనుకూలంగానే ఉన్నది. కళ్యాణ లక్ష్మే కానీ ఒక పార్టీ వాళ్ళకని అదంటూ ఏం లేదు కదా. కళ్యాణ లక్ష్మి ఆడవిళ్ళ పెళ్లి చేసారంటే ప్రతి ఆడవిళ్ళకు ఎవరికైనా ఏ పార్టీ వారికైనా కానీ కళ్యాణ లక్ష్మి అనేది అందరికీ వస్తుంది. రైతు బంధు అనేది అందరికీ వస్తుంది. 10 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదని? లేదని ఏం లేదన్న. పోయినసారి కరెంటు కడిసారి బావి కాడికి పోవాలంటే మా పొలం దగ్గరికి నీళ్ళే రాకపోయేది, కాలువ నీళ్ళు. అదే నేను ఈ రోజు చైన్ మిషన్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ నీళ్ళు ఇంకా వెళ్తూనే ఉన్నాయి. సోల్పేట నీళ్ళు అక్కడికి రావాలంటే చాలా ఇబ్బంది ఉండేది. అసలు మాకు మేము కాలువ చుట్టూ తిరిగేది. ఇప్పుడు కాలువ చుట్టూ తిరగడం కాదు కదా, మేము వంటలు వేసుకున్నా కానీ నీళ్ళు ఆగట్లేవు. మార్పు ఉన్నది, ఖచ్చితంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ వచ్చినాయి. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది, ఎలాంటి మార్పును కోరుకుంటారు? ఈ 10 సంవత్సరాలు అయితే అభివృద్ధి పనుల్లో టీఆర్ఎస్ పనులు మంచిగా ఉన్నాయి. కానీ ఈ 10 సంవత్సరాలు నాకు ఇచ్చినాం కాబట్టి మేము కొద్దిగా కొత్తగా బీఎల్ఆర్ కు టికెట్ ఇస్తే మేము బీఎల్ఆర్ కి వేద్దాం అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఎల్ఆర్ కి ఒకవేళ టికెట్ రాకపోతే ఇక గవర్నమెంట్ ఫామ్ లో ఉన్నది ఏది ఉంటే గవర్నమెంట్ తనిఖీ వేస్తాం. బీఎల్ఆర్ కి ఇవ్వాలని ఎందుకంటే కొద్దిగా ఆయన పదవిలో లేకున్నా గానీ అభివృద్ధి పనులు చేస్తుండు. ఇప్పుడు చనిపోతే ఇప్పుడు భోజనాలు పెట్టేయడం గానీ, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి స్కీములు గానీ, ఇక ఆయన అయ్యప్ప స్వాములు మాలలు వేసిన వాళ్ళకి గానీ, బైక్ల మీద పోటుంటే హెల్మెట్లు ఇవ్వడం గానీ, మంచిగా పనులు చేస్తుంటే సాయం చేయడం గానీ, అలాంటి మాత్రం మిర్యాల నియోజకవర్గంలో మాత్రం ఆయన పదవిలో లేకున్నా చేస్తున్నాడు. మిల్లులకు ఆడిపోయిన వాళ్ళకు ఒడ్లు అమ్ముడు పోకుండా అన్నాలు తెచ్చి సప్లై చేస్తుండు. ప్రతి ఒక్క దానికి అండదండగా వాదుకుంటుండు. ఈసారి కాంగ్రెస్ చేయాలనుకుంటున్నా. ఈయన వచ్చింది ఇక్కడ రోడ్డు ఫస్ట్ గెలిచినప్పుడు మేము అంతా ఒక్క థాట్ మీద వేస్తామని చెప్పినాం. జాలబాయిగూడెం వేస్తామని చెప్పినాం. రోడ్డు చేయమంటే 10 సంవత్సరాల నుంచి ఏం చేయలేకపోయాం. టూ ఎల్లమ్మగూడెం కొద్ది చిన్న పని. అదే ఎం సాగర్ రెడ్డి ముదిరెడ్డి. మీరు వ్యవసాయ పనులు చేస్తారు? వ్యవసాయ పనులే. తెలంగాణ గవర్నమెంట్ రైతు బంధు గానీ రైతు బీమా గానీ రైతుల కోసం చాలా చేసింది కదా. ఇచ్చిండు గానీ మరి పనులు ఇక్కడ చేయాలగా. పైన ఆయన చేస్తూ కేసీఆర్ చేస్తుండు, ఈయన చేస్తాడు. కేసీఆర్ నన్ను చూసి అభ్యర్థిని గెలిపించాడు. మేమైతే కాంగ్రెస్ కే దాల్చుకున్నాం. మిర్యాలగూడ మిల్లుల కాడ 4 సంవత్సరాల చంది లారీ అయితే భోజనాలు అరటి పనులు. బిఎల్ఆర్ గారు లారీలు పంపిస్తా అంటే ఆయన లారీ వస్తే మేము వడ్లేదు అని చెప్పిండు. ఆయన వడ్లేయద్దు అన్నారు. పాముల పట్ల జరిగింది. మీ నీ లారీ వస్తే వడ్లేయమన్నారు. అట్లా ఇబ్బందులు పడ్డారు రైతులు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా చెప్పండి ఉన్నారు. బిఎల్ఆర్ కంపల్సరీ ఇండిపెండెంట్ చేసిన గెలుస్తాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ వచ్చినాయి. మిర్యాలగూడ నియోజకవర్గంలో మళ్ళీ ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? బిఎల్ఆర్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. బీఆర్ఎస్ పార్టీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. బిఎల్ఆర్ సార్ కరోనా టైంలో చాలా వారికి వచ్చి దగ్గర ఉండి చూసుకోవండి. అందువల్ల బిఎల్ఆర్ సార్ వస్తే చాలా మంచిదండి. వ్యక్తిగతంగా చూస్తున్నాం మేము, అంతే పార్టీ విధంగా కాదు, ఒక వ్యక్తిగతంగా. మాకు బిఎల్ఆర్ సార్ మాకు చాలా హెల్ప్ చేసిండు. మేము కరోనా టైంలో బిఎల్ఆర్ సార్ దగ్గరకు వచ్చి ఆనందాయ మందు తీసుకొచ్చి ఇచ్చిండు, మాకు ఇంటింటికి పంపిణీ చేసిండు. ఆ సార్ వల్ల మా దయ వల్ల కూడా మేము బతికినామనే అనుకోవాలి. బిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే చాలా పథకాలు ఇస్తూ ఉంటుంది, పెన్షన్ ఇస్తూ ఉంటుంది, రైతులకు సంక్షేమాలు ఇంకా డెవలప్ ఎక్కువ చేస్తా డబల్ చేస్తూ ఉంటుంది. అవన్నీ మాకు సంక్షేమాలు ఎక్కువ చేసినానంటారు. ఈ సార్ మీద కూడా నమ్మకం ఉంది మాకు చేస్తాడని. ఆడపిల్లలకు పసుపుంకోతో సహా ఇచ్చిండు, చీర సారా కూడా పెట్టిండు. అమ్మగారి ఇంటి నుంచి పంపించినట్టుగా అన్ని పంపించిండు. అది ఒక పద్ధతిగా మాకు నచ్చింది.